अमरजीवी पोट्टी श्रीरामुल आशय साधनकु प्रति ఒక్కరూ పునరంకితం కావాలని కాకినాడ రూరల్ ఎంపీడీఓ పాటన్ శెట్టి నారాయణమూర్తి పిలుపునిచ్చారు। కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు। కార్యక్రమంలో భాగంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఎంపీడీఓ పాటన్ శెట్టి నారాయణమూర్తి కార్యాలయ సిబ్బంది పుష్పాంజలిని ఘటించి నివాళులు అర్పించారు। అనంతరం కార్యాలయ సమావేశ మందిరంలో ఎన్ఆర్ఈజీఎస్ సోషల్ ఆడిట్ జరిగింది। ఎంపీడీఓ పాటన్ శెట్టి నారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డోమా పీడి అడప వెంకటలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। సమావేశంలో కాకినాడ రూరల్ మండల గ్రామాల్లో జరిగిన ఎన్ఆర్ఈజీఎస్ పనులను సమీక్షించారు। ఈ సందర్భంగా డోమా పీడి అడప వెంకటలక్ష్మి ఎంపీడీఓ పాటన్ శెట్టి నారాయణమూర్తి మీడియాతో మాట్లాడారు। 2449 వర్క్స్ ని కంప్లీట్ చేయడం జరిగింది। అలాగే 48,24,00,000 9,967 రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది। అన్ని డిపార్ట్మెంట్లు కలిపి వేజెస్ గా అలాగే మెటీరియల్ గా మళ్ళీ 48,72,00,000 ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది। టోటల్ గా 96 crores ఇక్కడ ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ జరిగింది। అలాగే ఈ పేమెంట్స్ అన్నిటి సంబంధించి గత 10 రోజుల నుంచి ఇక్కడ డిఆర్పిస్ అందరూ గ్రామ గ్రామన్న తిరిగి వేసికర్సన్ని కలిసి వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది। అలాగే అన్ని వర్క్స్ కూడా ఆడిట్ చేయడం జరిగింది। మెజర్మెంట్స్ తీసుకొని ఆడిట్ ని కూడా చేయడం జరిగింది। దీనికి సంబంధించి మరి కొన్ని ఫైండింగ్స్ అయితే ఈ రోజు గుర్తించడం జరిగింది। అవన్నీ కూడా మరి నెక్స్ట్ మరి ఎన్ఆర్ఈఎస్ వర్క్స్ లో అవి మళ్ళీ రిపీట్ కాకుండా మా స్టాఫ్ అందరూ ఏదైతే ఫైండింగ్స్ చేశారో ఆ ఫైండింగ్స్ ని రిపీట్ కాకుండా చూసుకొని ఒక క్వాలిటీ వర్క్ చేయాలని అలాగే ఎక్కువ మంది వేస్ సీకర్స్ కి ఎవరైతే మన జాబ్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో అందరికీ కంపెనీ కల్పించడానికి కావాల్సినటువంటి వర్క్స్ ని ఐడెంటిఫై చేసుకొని ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని నెక్స్ట్ ఇయర్ కి అలా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నా। ఈ కార్యక్రమంలో అడిషనల్ పీడి ముఖలింగం, ఈఆర్ఓ రాజేష్, ఎస్టీఎం గౌరీశంకర్, ఏపీడి శాంతి, ఏపీఓ కొండలరావు, టెక్నికల్ అసిస్టెంట్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు।